నెక్స్ట్ ప్రాబ్లం ఇఫ్ వన్ ఒమేగా ఒమేగా స్క్వేర్ ఆర్ క్యూబ్ రూట్స్ ఆఫ్ వన్ వన్ ఒమేగా ఒమేగా స్క్వేర్లు త్రీ రూట్స్ అని ఇచ్చారు దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఇది మొత్తం యొక్క వాల్యూ కట్టండి అంటున్నారు వీ నో దట్ వన్ ప్లస్ ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ ఈక్వల్ టు జీరో అండ్ ఒమేగా క్యూబ్ ఈక్వల్ టు వన్ ఎలా వస్తుంది రెండు వన్ ఒమేగా ఒమేగా స్క్వేర్ అనేవి క్యూబ్ రూట్స్ ఆఫ్ వన్ అనే వాళ్ళు చెప్పారు కాబట్టి రాసేసాం ఇప్పుడు వాళ్ళు ఏ వాల్యూ అయితే కట్టమన్నారో అది ఇక్కడ నోట్ చేశాను ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ చాలా ఫెమిలియర్ ఫార్ములా రాసేసాం డైరెక్ట్గా ఒకసారి దీన్ని దీన్ని కంపేర్ చేయండి హోల్ క్యూబ్ హోల్ క్యూబ్ ఉంది ఏ ఉన్న చోట ఏ ఒమేగా ఉంది ప్లస్ ప్లస్ ఏ ఉంది బి ఉన్న చోట బి ఒమేగా స్క్వేర్ ఉంది అంటే ఈ ఫార్ములాలో ఏ ఉన్న చోట ఏ ఒమేగా బి ఉన్న చోట బి ఒమేగా స్క్వేర్ రాసేసా సింపుల్గా ఏ ఉన్న చోట ఏ ఒమేగా క్యూబ్ ఉంది క్యూబ్ అలా మొత్తంలో పెట్టేశాను బి ఉన్న చోటల్లో ఏం పెడుతున్నాను బి ఒమేగా స్క్వేర్ పెడుతున్నాను అంతా రాసేసాను మళ్ళీ దీన్ని దీన్ని కంపేర్ చేయండి ఏ ఉన్న చోట ఏ ఒమేగా స్క్వేర్ ఉంది బి ఉన్న చోట బి ఒమేగా ఉంది సో మళ్ళీ ఇదే ఫార్ములాలో ఏ ఉన్న చోట ఏ ఒమేగా స్క్వేర్ రాశా ఈ హోల్ క్యూబ్ హోల్ క్యూబ్ అలాగే ఉంది ప్లస్ త్రీ ఏ ఉన్న చోట ఏ ఒమేగా స్క్వేర్ ఈ పైన హోల్ స్క్వేర్ ఉంది కదా హోల్ స్క్వేర్ బీ ఉన్న చోట బీ ఒమెగా అలా మిగతా దాంట్లో కూడా రీప్లేస్ చేసేసాం నెక్స్ట్ స్టెప్లో ఇది యాస్టిజ్గా రాశాను ఏ బి హోల్ పవర్ ఎన్ అంటే ఏ పవర్ ఎన్ బి పవర్ ఎన్ అంటే ఏ క్యూబ్ ఒమెగా క్యూబ్ ప్లస్ త్రీ ఏ స్క్వేర్ ఒమేగా స్క్వేర్ వస్తుంది సో ఏ స్క్వేర్ ఇంటూ బీ ఉంది ఇక్కడ సో ఏ స్క్వేర్ బి ఇక్కడ ఒమేగా స్క్వేర్ ఇక్కడ ఒమేగా స్క్వేర్ ఒమేగా పవర్ ఫోర్ అలాగే దీని సింప్లిఫికేషను ఇక్కడ చేశాం అలాగే దీని సింప్లిఫికేషన్ ఇక్కడ రాశాను ఏ ఒమేగా స్క్వేర్ హోల్ క్యూబ్ అంటే ఏకి క్యూబ్ వస్తుంది ఒమేగా స్క్వేర్కి క్యూబ్ వచ్చింది ఏకి క్యూబ్ వచ్చినప్పుడు ఏ క్యూబ్ అయింది ఉమెగా స్క్వేర్కి క్యూబ్ వచ్చినప్పుడు పవర్కి పవర్ ఉంటే రెండింటిని మల్టిప్లై చేయాలి కాబట్టి ఉమెగా పవర్ సిక్స్ అయింది ప్లస్ త్రీ ఏకి స్క్వేరు ఇక్కడ బి సో ఏ స్క్వేర్ బి ఉమెగా పవర్ ఫోర్ ఇక్కడ ఇంటూ ఉమెగా ఉమెగా పవర్ ఫైవ్ టెస్ట్ ఆఫ్ ద క్యాలిక్యులేషన్ అలాగే చేసిన ఇక్కడ ఉమెగా పవర్ ఫైవ్ కనపడుతుంది ఒమేగా పవర్ ఫోర్ కనపడుతుంది ఒమేగా పవర్ సిక్స్ కనపడుతుంది వాటి వాల్యూస్ ఇక్కడ మనం రాసాం ఒమేగా క్యూబ్ అంటే వన్ ఒమేగా పవర్ ఫోర్ని ఒమేగా క్యూబ్ ఇంటూ ఉమెగా అని రాసుకుంటే మళ్ళీ ఒమేగా వస్తుంది ఒమేగా పవర్ ఫైవ్ అంటే ఒమేగా స్క్వేర్ ఒమేగా పవర్ సిక్స్ అంటే వన్ సో ఈ వాల్యూస్ అన్నీ కూడా ఇక్కడ వీటిలో రీప్లేస్ చేసేసాను అంటే ఒమేగా క్యూబ్ కనపడితే వన్ అని చూడండి ఇక్కడ రాశాను ఇక్కడ ఎక్కడ ఒమేగా స్క్వేర్ ఒమేగా క్యూబ్ కనపడట్లేదు కాబట్టి ఇది యాసిడ్గా వచ్చేసింది ఒమేగా క్యూబ్ ఉంటే వన్ అని రాసేసాం ఒమేగా పవర్ ఫోర్ ఉంటే ఒమేగా అని రాసాం అలా మొత్తంలో రాసుకుంటూ వచ్చాం మొత్తంలో రాసాం ఏ క్యూబులు చూడండి ఇక్కడ ఏ క్యూబ్ ప్లస్ ఏ క్యూబ్ ప్లస్ ఏ క్యూబ్ త్రీ ఏ క్యూబ్ త్రీ ఏ స్క్వేర్ బిలు చూడండి త్రీ ఏ స్క్వేర్ బి త్రీ ఏ స్క్వేర్ బి ఒమేగా త్రీ ఏ స్క్వేర్ బి ఒమేగా స్క్వేర్ సో ఈ మూడిట్లో నుంచి ఈ మూడిట్లో నుంచి త్రీ ఏ స్క్వేర్ బి కామన్ తీస్తున్నా అలాగే ఈ మూడిట్లో నుంచి త్రీ ఏ బి స్క్వేర్ కామన్ తీస్తా బీ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ త్రీ బీ క్యూబ్ అయింది సో త్రీ ఏ క్యూబ్ ప్లస్ త్రీ ఏ స్క్వేర్ బి కామన్ తీస్తే వన్ ప్లస్ ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ వచ్చింది త్రీ ఏ స్క్వేర్ బి కామన్ తీస్తే వన్ ప్లస్ ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ వచ్చింది ఈ రెండు వాల్యూస్ జీరో సో మిగిలింది త్రీ ఏ క్యూబ్ ప్లస్ త్రీ బీ క్యూబ్ త్రీ కామన్ తీస్తే త్రీ ఇంటూ ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్రాబ్లమ్ ఈజ్ ఓవర్